ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే రమ్మ నమస్తే జయ రమ్మ విక్రమ బేతాల కథలు చెప్పి చాలా రోజులు అవుతుందండి పట్టుబదల విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు చెట్టెక్కాడు కళేబరాని భుజం మీద వేసుకున్నాడు దాన్ని ఆవాహించి ఉన్నటువంటి బేతాళ్ళుడితో సహా బయటికి నడవడం మొదలుపెట్టాడు శరీరాన్ని పట్టుకొని ఉన్న బేతాళ్ళు మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తానన్నాడు పూర్వం విదిశా నగరంలో ప్రదీపుడని ఒక కుర్రాడు ఉండేవాడు వాడికి అమ్మానాన్న అక్క చెల్లి తోబుట్టులు ఎవ్వరూ లేరు ఏదో తిరుగుతూ ఉండేవాడు సామాన్యమైన తెలివి గలవాడు సామాన్యమైన తెలివి అయితే ఆ ఊళ్ళో విదిశలో ఉన్న కొంతమంది పిల్లలు విద్యాభ్యాసానికి ఒక గురువుగారి దగ్గరికి చేరుతున్నారు ఆ పిల్లల్ని తీసుకెళ్లే బండివాడు ఏ రాబీ ఇలా రోడ్ల మీద పడి తిరిగే బదులు వీధుల్లో పడి తిరుగుతున్నావు గురువుగారి దగ్గరికి పద ఏవో రెండు ముక్కలు నేర్పిస్తారు అమ్మా నాన్న లేనివాడివి రెండు ముక్కలతో బతుకుదు కానీ అంటే వెళ్ళాడు వాడు వెళ్ళేనాటికి ఒక తొమ్మిది పది సంవత్సరాలు ఉంటాయి ఏడెనిమిది సంవత్సరాలు పదిలోపు లోపు వెళ్ళి ఏముంది అప్పుడు బట్టల వేవాతలు ఏం లేవు గావంస ఉంటే చాలు ఆ గురువుగారు ఇంకో గావంచా ఇచ్చారు ఇక అక్కడే ఉన్నాడు వీడిది మామూలు తెలివి విద్య నేర్చుకుని ఇంటికి వెళ్ళి ఉద్ధరించాలి మా అమ్మ నాన్నని చూడాలి అలాంటి పాయింట్లు ఏం లేవు పాపం మీడి కమిట్మెంట్ లేదు జనరల్గా ఒక పిల్లల్ని పంపేటప్పుడు అమ్మా నాన్న బుద్ధులు చెప్పి పంపిస్తారు జాగ్రత్తగా చదవాలి పదేళ్ల లోపల వచ్చేయాలి నువ్వు వచ్చి అక్కకి పెళ్లి చేయాలి చెల్లెని ఉద్ధరించాలి నాన్నకి అదేదో చేయాలి సంసారాన్ని ఉద్ధరించాలి వంశానికి పేరు నిలబెట్టాలి ఎన్ని చెప్తాం మనమే చెప్తాం రోజు బళ్ళ పంపించేటప్పుడు ఒక మాటలు చెప్తూ ఉంటాం అలవాటుగా ఇదిగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు దూకుడుగా చదువుకోవాలని తెలియల గురువుగారు కూడా వీడికి తెలివి తక్కువ వీడికి మీద వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు రేపొద్దున బియ్యం పట్టుకొస్తాడు మినప పట్టుకొచ్చి అడుగుతాడు ఇలాంటివి ఏం లేవు కదా ఉన్న పిల్లలతో పాటు వాడు ఓ ముద్ద తినేవాడు వాడిని యథాశక్తి పనులకే వాడేవాడు ఎంత పనిచేసేవాడు ఏదో చెప్పేవాడు నాలుగు ముక్కలు వచ్చేవాడికి ఒక పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి వాడు అటు ఇటుగా అక్కడ కొంచెం తొమ్మిది పదేళ్ళు అవ్వగానే అరే నీ చదువు అయిపోయింది నేను చదువు డబ్బు వచ్చేంత చదువు రాలే వాడికి కొంచెం లోక జ్ఞానం తెలిసింది కాస్త ఏదో లొక్క డొక్క కాస్త డొక్క శుద్ధి అంతే ఊళ్ళోకి వచ్చేసాడు విదిశలోకి వస్తే పెద్దగా ఎవ్వరూ వాళ్ళు లేరు వెళ్ళడానికి ఒక గూడు కూడా లేదు వాడు అనుకున్నాడు పక్షులకైనా గూళ్ళు ఉన్నాయి జంతువులకైనా ఓ గుహలో ఓ బొరియో ఓ కంతో ఎక్కడికోతో పోతుంది అది నాకేది ఏమీ లేదు ఆ ఊళ్ళోనే తిరుగుతూ ఎక్కడైనా ఎక్కడైనా భోజనాలు ఉంటే తిని ఏ చెట్టు కిందో పడుకుని అలా కాలక్షేపం చేస్తుండేవాడు క్రమంగా వీడికి ఏమర్థమైందంటే మనిషికి జీవితానికి ఏం కావాలంటే ఇల్లు వాకిలి చెట్టు పుట్ట అక్కర్లా మాట్లాడేందుకు ఒక మనిషి కావాలి మనసులో మాట చెప్పుకుందుకు అంతేగా అని తెలిసింది అర్థమైంది వాడు ఎవరైనా నలుగురు రచ్చబండ దగ్గర ఎవరైనా నలుగురు కూర్చుని తనేడు వాళ్ళలే కనపడితే వెళ్ళి అక్కడి నుంచునేవాడు వాళ్ళు యూట్రా నీకు ఇక్కడ పని మేము ఏదో మాట్లాడుకుంటుంటే పోవనేవాళ్ళు మాట్లాడిచ్చేవారు కాదు ఎవరైనా నలుగురు మాట్లాడుతుంటే కూర్చుని వినేవాడు మధ్యలో మాట్లాడడానికి వాడికి అవకాశం వచ్చేది కాదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడన్నా ఏ సభల్లోకో వెళితే వినడం తప్పిస్తే మాట్లాడేందుకు అవకాశం లేదు భోజనశాలకు వెళ్ళి వచ్చి వెళ్ళినా కూడా వీడు ఏమైనా ఎప్పుడైనా ఒకసారి అయినా పావలా ఇచ్చేవాడు కాదు కదా అవును మిగిలిన అన్నం తినేవాడు వాళ్ళు ఏం మాట్లాడతారు వీడికి చదువు లేదు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఉచిత భోజనశాలలు కూడా ఉండేవి వాళ్ళతో మాట్లాడడానికి కూడా వీడికి అంత చొరపడి మాట్లాడటం రాదు కానీ మాట్లాడుతుంటే వినాలని ఉండేది క్రమంగా వాడికి జీవితం విరక్తి పెట్టిపోయింది ఎవ్వరూ మాట్లాడేందుకు దిక్కులేని వేధవ ఎందుకు అనవసరం కదా అనిపించేసింది ఎన్ని ఊళ్ళో తిరిగాడు ఎక్కడా వాణ్ణి ఏటా అబ్బాయిని సంగతిని అలా అడిగిన వాళ్ళ ఎవరి ప్రపంచంలో ఎవడి గోలవాడిది నీతో నాకేమైనా ఉంటే మాట్లాడతా లేకపోతే ఎందుకు మాట్లాడతాను దారిపోయే వాడిని పిలిచి మాట్లాడం కదా ఇలా జరిగిపోతుంటే వాడికి ఏమనిపించిందంటే ఓనాడు ఛీ నాడు చెయ్యి ఎందుకు చచ్చిపోదాం మూడు వార్గాలు ఆలోచించాడు ఎట్ట చచ్చిపోవాలి ఇప్పుడు ఏ చెట్టుకో ఊరిపోసుకుంటే ఊళ్ళో వాళ్ళు చూసి ఆ పూట ఊళ్ళో అందరికీ తిండి లభించకుండా అనాథ శవం దాన్ని ఎవరు తగలేయాలి రకరకాల ప్రశ్నలు ఆలోచించాడు వీళ్ళందరికీ ఇబ్బంది కూడా పెట్టకూడదు మనం ఈ రచ్చబండ దగ్గర చెట్లు బాగుంటాయి అక్కడ చెట్టు మీద ఊరేసుకుంటే ఎవరు అక్కడ కూర్చోకుండా అయిపోతారు ఇక్కడ కూడా వద్దనుకున్నాడు ఆలోచించి ఆలోచించి ఏమనుకున్నాడు చెరులో పడిపోదాం కాలవలో కాలవ కొట్టుకుపోతుంది శరీరం ఏ జలచరాలు తింటాయి పోనీ అనుకొని వాడికి నడువుకి ఒక గావంచా ఉంది ఇవి ఫంక్షన్లు అప్పుడు అప్పుడు బట్టలు పంచుతారు అట్లా ఓ గనగంచా ఓ ఉత్తరం ఒక లభించినాయి కదా వాడికి ఏమనుకున్నాడు దాన్ని పట్టు చేతులు కట్టేసుకుని నదిలో దిగుదాం ఓ కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళిన కొందుకు ఏదో ఇట్లా ఇట్లా అంటాడు మామూలుగా మనం మామూలు వాళ్ళని నీళ్ళలో పడేస్తే వాడు యథాశక్తి ప్రయత్నం చేస్తాడు బతకడానికి వీడు కొంచెం ఈతోచ్చు గురుగారి దగ్గర ఉన్నప్పుడు సెలయాల దగ్గర అక్కడ తిరిగిన అనుభవం ఉంది వాడికి కొట్టుకుని పైకొచ్చేస్తానేమో గురుగారి దగ్గర ఉన్న చదువులో వాడికి ఏమర్థమైంది ప్రాణి చావడానికి ఎప్పుడూ ఇష్టపడదు పీకను వేస్తుంటే తోసేయడానికి ట్రై చేస్తాడు చచ్చిపోదామనుకున్న వాడు కూడా తోసేస్తాడు కాళ్ళు కొట్టుకుంటే శరీరం ఒప్పుకోదు చావుకి రెడీ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి ఈ నీళ్ళలోకి తాళ్ళు కాళ్ళు చేతులు కట్టుకుందామని అనుకున్నాం చేతులు కొద్దులే పోని కాళ్ళకు కట్టుకుందామని కాళ్ళకు కట్టుకుని నీటిలో దిగాడు దిగి లోతుకి వెళ్తూ ఉండగా అతనికి తనకి రెండు బారాలు దూరంలో ఒక కుర్రాడెవిడో కొట్టుకుపోతూ సతమతమైపోతున్నాడు రక్షించమంటున్నాడు మునకలేసేస్తున్నాడు దాంతో వీడికి అయ్యో అయ్యో వాడెవడో నేను కావాలని చచ్చిపోతున్నా వీడెవడో ఒట్టిగా ఇదిగా కొట్టుకుపోతున్నాడు వాడు ఎక్కడో పైనుంచి కొట్టుకొస్తున్నట్టుగా ఉన్నాడు వీడా ఒక మేఘాల మీద అవి కాలికి చేతులు కట్టుకోవాలి ఇంకా కాళ్ళకి కట్టుకున్నాడు ఆ కాలు ఎట్లా కొట్లా తొక్కి 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 దాన్ని ఊడ తీసుకుని ఆ ప పరిగెడుతున్న ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్న వాడు వెనకాల పడ్డాడు వాడు ఇంచుమించుగా వీడంతా ఉండి పుష్టిగా ఉన్నాడు వీడికి ఆహారం అప్పుడప్పుడు దొరికి బక్కవాడు వీడు ఆ పడిపోయి నీళ్ళలో పడి ఉన్నవాడు మంచి దృఢమైన వాడు బలాఠ్యుడు వాడిని నది మచ్చలోంచి ఒడ్డుకి ఈడ్చుకొచ్చేసరికి ప్రాణాలు కడబట్టిపోయినాయి వాటి వల్ల కాల కానీ వదిలి కాల నా వల్లే కావట్లేదు చచ్చిపోతాను అని అంతే అర్థమవుతోంది వీడిని వదిలేస్తే వాడు పోతా నేను పోతా కానీ వాడు ప్రాణాల కోసం కొట్టుకుంటున్నాడని అర్థమయ్యారు రెండో వాడు వాడిని గీడ్చుకొచ్చేసాడు ఈ నది వెంబడి కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు సైనికులు లాంటి వాళ్ళు చిన్నబాబు చిన్నబాబు అని అరుస్తూ ఎప్పుడైతే ఈ కుర్రాడు ఈ మన ప్రదీపుడు ఈ కుర్రాన్ని పట్టేసుకున్నాడు ఆ రెండో వాడిని పట్టుకున్నాడో లాక్కొస్తున్నాడో పైగా ఏంటంటే ఎక్కడ కనపడితే అక్కడే లాక్కొచ్చేయలేరు ఇంకా ముందుకు ఓ పక్కకు కొట్టుకుంటూ వెళ్ళాలి కదా ఈదుకుంటూ అక్కడ దాకా వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు ఇతను ఒడ్డు మీదకి వచ్చి అక్కడ బారేసి ఇలా చొప్పకట్టల పడిపోయాడు పడిపోయేశారు కదా వాళ్ళు చిన్నబాబు 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 అని తీసుకొచ్చిన వాడిని వదిలిపెట్టేశారు ఆ కుర్రాన్ని పట్టుకున్నారు వాళ్ళు నీళ్లు కక్కిచ్చారు ఊపిరాడుతుందరు ఏదో చూస్తున్నారు ఎవరో వైద్యుని కేకేసుకొస్తానని ఓ ఇద్దరు పరిగెత్తారు ఇతను మెల్లిగా ఈ ప్రదీపుడు కాస్త ఊపికొచ్చాక నిదానంగా లేచి బయలుదేరి వెళ్ళాడు అక్కడి నుంచి లెక్క ప్రకారం ఏమిటి అతను చచ్చిపోవాలి ప్లాన్ అది కదా కానీ ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళబుద్దు కదా నిజానికి అంత నీరసం మీద వాడు మళ్ళీ లోపలికి వెళ్తే ఏమిటి తనకంటే ఉన్న ఒకడిని నది మధ్యలో ఇంచి లాక్కొచ్చి పది బారల పైబా పైన గ్యాప్ లాక్కొచ్చాడు ఆ నీరసానికి నదిలోకి వెళ్తే ఈసారి వాడికి ఇదే సత్తు లేదు గ్యారంటీగా చచ్చిపోతాయి కానీ ఏం చేయలే మెల్లిగా బయటకు వచ్చాడు కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి చెట్టు కింద పడుకున్నాడు కాస్త ఓపిక సాయంకాలం అయింది ఆ దూరంగా ఒక దేవళ ఉంది దాంట్లో సాయంకాలం గంటలు కొట్టాక ప్రసాదం పెడతారు వీడు ప్రసాదం కోసం కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి ఆ గుళ్ళో బయట కూర్చున్నాడు కూర్చున్నప్పుడు అతను కనపడ్డారు చాలామంది సంపన్న గృహస్థు ఒక ఆయన ఆయన భార్య ఒక పన్నెండే పద్నాలుగేళ్ళ ఏళ్ళ పిల్లవుతీ ఒక పదేళ్ల పిల్ల అవుతాయి ఇంకో మూడేళ్ళ వాళ్ళు ఐదేళ్ల వాళ్ళు వీళ్ళు కాకుండా పనివాళ్ళు బుట్టలతోటి పలహారాలు ప్రసాదం బాగా దొరుకుతుంది పళ్ళు గిళ్ళు పువ్వులు తెస్తున్నారు అంతా లోపలికెళ్ళారు సందడిగా వాళ్ళకేసి చూస్తున్నాడు నాకు ఇలా కుటుంబం లేదే ఇది వరకు వాడికి చాలా అనిపించేది ఇప్పుడు వాళ్ళకేసే అలా చూస్తూ ఉండిపోయాడు వాళ్ళు లోపలికి వెళ్ళారు లోపల పూజ చేయించారు పూజ ఇచ్చి గోదావ మన అర్చకుడు ఉంటాడు కదా అర్చకుడితో చెప్పాడు ఇవాళ భగవంతుడు దయవల్ల మా చిన్నబాబు రక్షించబడ్డాడు లేకపోతే ఇంకా కాసేపు ప్రవాహం సముద్రం వైపు గనక వెళ్ళిపోయి ఉంటే పిల్లాడు కూడా దొరికేవాడు కాదు ప్రాణాలు కడపట్టినాయి కానీ ప్రాణాలతోటే దొరికాడు ఎవడో మహాన్భావుడు పిల్లవాడిని సేవ్ చేశాడు అందుకని ఈ రోజున అబ్బాయి పుట్టినరోజుగా భావించి వాడు బతికొచ్చాడు కాబట్టి ఇదంతా భోగం చేయిస్తున్నామో అని ఎన్నో లడ్లు ఎన్నో స్వీట్లు ఎన్ని రకాలు దేవాలయానికి ఒక ఎకరం పొలం రాసిస్తున్నానని చెప్పాడు తండ్రి ఇంతలో పని వాళ్ళు వాళ్ళు బయటికి లోపలికి తిరిగి ఒక్కోరాడు ఒకడు చేసుకొచ్చి పొద్దున్న చిన్నబాబును రక్షించిన ఒక అతను కనపడ్డాడు కదా అలాంటి వాడే ఒకడు వాకిట్లో కూర్చుని ఉన్నాడు సేమ్ అలాగే పోలికలో కనబడుతున్నాడు అతను అవునో కాదో తెలియదు ఆ పెద్ద ఆయన భార్య గబగబా బయటకు వచ్చారు బాబు ఎవరినైనా నువ్వు నువ్వు పేరు ఏమిటి నువ్వు ఎక్కడ చదువుకున్నావు ఎక్కడ ఎవరి పిల్లవాడివి అని అడిగారు ఎవరు లేరండి నేను ఫలానా గురుగారి దగ్గర చదువుకున్నా నా పేరు ఇప్పుడు నా మాది విదిశానగరం అంటే చెప్పారు ఆ బాబు నువ్వు పొద్దున్న ఎవరికైనా ఎవరినైనా రక్షించావంటే అవునండి నదిలో పిల్లవాడు గుర్రాడు తగ పడిపోతే నేను పట్టుకున్నాను కానీ ఆయన వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు ఆయన ఏమగన్నదో నీ వల్ల మా పిల్లవాడు బతికాడు పాతికేళ్ళు చేతికి అందొచ్చింది కొడుకు నదిలో గుర్రమించి నదిలో పడిపోయాడు అతను గీద రాదు వాళ్ళు వెంటనే కబగబా ఆ లడ్డూలు ప్రసాదాలు అన్నీ పెట్టి ఇక ప్రదీపుని తీసుకెళ్ళిపోయాడు ఇంటికి తీసుకెళ్ళి మా అబ్బాయి చాలా ఏడిచేస్తున్నాడు మధ్యాహ్నం నుంచి నన్ను బతికించి వాడు ఎవడో చచ్చిపోయాడేమోనని భయపడుతున్నాడు నువ్వేమయ్యావో మా పాలేళ్ళు ఏమో పని వాళ్ళు చూడలేదు సైనికులు మధ్యాహ్నం నుంచి మా అబ్బాయి అన్నం కూడా తింటలేదు ఏదో కాస్త ద్రాహం ద్రవం పుచ్చుకున్నాడు నన్ను రక్షించిన వాడు బతుకున్నాడో లేదో కనుక్కోండి లేకపోతే వాడి బతుకు నేను బతకాల్సి వస్తుందని ఏడుస్తున్నాడు అని ఆ అబ్బాయి కావలిచ్చుకున్నాడు నీ వల్ల నేను బతుకున్నాను అని చెప్పి మాతోటే ఉండు అని ఉంచుకున్నారు ఆరు నెలల తర్వాత వాళ్ళ ఇచ్చి పెళ్లి చేశారు ఆ కుటుంబం ఇతని కుటుంబం అయిపోయి ఈ కథ చెప్పాడు బేతాళుడు చెప్పి రాజా మార్గాయాసం తెలియకుండా కథ విన్నావు కదా చచ్చిపోదాం అనుకున్న ప్రదీపుడు ఎందుకు మళ్ళీ రెండో అవకాశాన్ని వినియోగించుకోలేదు ఆ కుర్రాన్ని తెచ్చి ప్రవేశం చేయొచ్చుగా పుసుకుని పోయేవాడు అంత నీరసం మీద ఎందుకు చేయలేదు అంటే రాజు చెప్పాడు తన జీవితానికి ఏ ఉపయోగము లేదనుకున్నాడు ప్రదీపుడు కానీ తను ఒక ప్రాణాన్ని రక్షించేశాడు కల్లా ఎవరినైనా రక్షించడానికి ఏ బంధము అక్కర్లేదు బతికుండడానికి బంధమే అవసరం లేదని అర్థమైంది బతుక్కి బంధం ఎందుకు మనం కల్పించుకుంటాం ఇప్పుడు వాడెవడని వాళ్ళ అమ్మగారిన కొడుకుని వీడు ఎట్లా రక్షించాడు తల్లి ఎట్లా ప్రాణం పోసిందో ఇతను ప్రాణం పోసాడు కదా నేను ఇది చేయగలను ఈ ప్రాణమే గొప్పదే అని భావించి ఇక చచ్చిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు అతనికి ఎప్పుడైతే బతుకు మీద తీపొచ్చిందో అతనికి బతుకు దగ్గరకు వచ్చింది ఆ తర్వాత జమీందారులు లోపల పెద్ద ఉద్యోగంలోనే చక్కగా ఇంటల్లుడుగా హాయిగా స్థిరపడి ఉంటాడు అని చెప్పాడు ఎప్పుడైతే మౌనభంగం అయిందో బేతాళుడు రైమని ఎగిరిపోయిన నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి మళ్ళీ కలుద్దామని చెప్పేసి వెళ్ళిపోయాడు కథ కంచికి మనం ఇంటికి నమస్తే రంగుగారు నమస్తే జా